నమస్తే. ఎన్నికల వేళ పార్టీలన్నీ రైతు జపం చేస్తున్నాయి. అన్నదాతలు, మహిళల సంక్షేమమే ప్రధాన అజెండాగా బీజేపీ కర్ణాటక మేనిఫెస్టో విడుదల చేసింది. రైతులకు, చేనేత కార్మికులకు లక్ష వరకు రుణాలు రద్దు చేస్తామని ప్రకటించారు యడ్యూరప్ప. మహిళల భద్రత కోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్, అలానే స్మార్ట్ ఫోన్లు, కాలేజీ విద్యార్థుల కోసం ల్యాప్టాప్లు, ఇలా ఉచిత వరాలు చాలానే ఉన్నాయి. నమ్మ కర్ణాటక నమ్మ వచన పేరుతో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. మన కర్ణాటక మన హామీ అంటూ రాష్ట వాసులపై చాలా వరాలు గుప్పించారు సీఎం అభ్యర్థి యడ్యూరప్ప. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, రైతులకు, మహిళలకు మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. అధికారంలోకి వచ్చిన 3 నెలలలోపే 1 లక్ష రూపాయల వరకు రైతు, చేనేత రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. Initiatives for farmers, youth, women, SC, ST, OBCs. For farmers, will waive loans of National Bank, Cooperative Bank. Also, will provide ₹1,50,000 crores for irrigation purpose. I am confident that BJP vote share will increase by at least 3-4% once people రీడ్ అవర్ మేనిఫెస్టో. రైతు ఆత్మహత్యలు పెరగడం, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండడంతో బీజేపీ మేనిఫెస్టోలో ఈ అంశాలకే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. రైతు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కార్యాలయంలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. 20 లక్షల చిన్న సన్నకారు రైతులకు నేరుగా 10,000 ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు 5,000 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై విద్యను అభ్యసించే వారి కోసం 100 కోట్లతో రైతు బంధు స్కాలర్షిప్ స్కీమ్స్ ను తెరపైకి తెచ్చింది బీజేపీ. రాష్ట్రంలో చేపట్టిన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను 2023 లోపు పూర్తి చేస్తామని మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. దీనికోసం ప్రత్యేకంగా 1.5 లక్షల కోట్లు కేటాయిస్తామని చెబుతోంది. తెలంగాణ తరహాలోనే చెరువులు, కుంటలను పునరుద్దరీకరించేందుకు మిషన్ కళ్యాణి పేరుతో పథకాన్ని ప్రకటించింది బీజేపీ. ఇక మహిళా సంక్షేమానికి కూడా బీజేపీ మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. మహిళా సహకార సంఘాల కోసం 10,000 కోట్లతో ప్రత్యేక నిధి, 2 లక్షల లోపు రూపాయి వడ్డీకి రుణాలను ప్రకటించారు. ముఖ్యమంత్రి స్మార్ట్ ఫోన్ యోజన కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందిస్తారు. స్త్రీ సువిధ కింద పేద మహిళలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. హిందుత్వ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేసింది బీజేపీ. హిందూ సంస్కృతిని పరిరక్షించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉంటుందని, దేవాలయాల పాలనా వ్యవహారాల్లో మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోవమని ప్రకటించింది. విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు, మహిళా భద్రత కోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్, ప్రత్యేక పోలీస్ ఫోర్స్, పేద మహిళల పెళ్లిళ్ల కోసం 2 లక్షలతో పాటు బంగారు సూత్రాలు, 300కు పైగా అన్నపూర్ణ క్యాంటీన్లు, డిగ్రీ వరకు ఉచిత విద్య, ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు లోకాయుక్తను పునరుద్ధరించడం వంటి హామీలు ఇచ్చింది బీజేపీ. బెంగళూరును చెత్తరహిత నగరంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలను మేనిఫెస్టోలో ప్రస్తావించారు. సమతుల అభివృద్ది సాధిస్తూ కర్ణాటకను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని ప్రకటించింది బీజేపీ. ఎన్నికలు వస్తే పార్టీలకు, రైతులు గుర్తుకు వస్తారు. రైతన్న ఓటు బ్యాంక్ కోసం తల్లకిందులుగా బోలెడు ఫీట్స్ చేస్తారు. ఇదే సీన్ కనిపిస్తోంది కన్నడ నాట. మాది రైతు పార్టీ అంటే మేమే రైతు పక్షపాతులం అని 3 పక్షాలు జబ్బలు చడుచుకుంటున్నాయి. ఇంతకీ కర్ణాటకలో రైతులు ఏ పార్టీ వైపు ఉన్నారు? కర్ణాటక ఎన్నికల క్షేత్రంలో వేడి పెరుగుతున్న కొద్దీ పార్టీల వ్యూహాలు పదునెక్కుతున్నాయి. వివిధ వర్గాలను ఆకర్షించేందుకు లేని ప్రేమంతా ఒలకబోస్తున్నాయి. ముఖ్యంగా కీలకమైన రైతాంగం ఓట్లను రాబట్టేందుకు గిమ్మిక్కులు చేస్తున్నాయి. రైతు పక్షపాతి తామంటే తామని ప్రకటించుకుంటున్నాయి. ఈ రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ కూలీల సంఖ్య సుమారుగా 1,37,00,000. అందుకే 3 ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ఈ ఓటు బ్యాంకు కోసం తాపత్రయపడుతున్నాయి. సిద్ధరామయ్య ప్రభుత్వం రైతు బేల పేరుతో 8,000 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేసింది.
తాజా బడ్జెట్ మొత్తంలో వ్యవసాయ గ్రామీణాభివృద్ధి రంగాలకు 20% కేటాయించారు. రైతులకు 10 లక్షల వరకు రుణాలను 3% వడ్డీ రేటుతో అందిస్తామని ప్రకటించారు. డ్రైల్యాండ్ రైతులకు ఏడాదికి 5 నుంచి 10,000 రూపాయల ఖచ్చితమైన ఆదాయం అందిస్తామని చెప్పారు. ఇక తాజా మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 10 వ్యవసాయ కారిడార్స్ ను ఏర్పాటు చేస్తామని హస్తం హామీ ఇచ్చింది. ఇవి వ్యవసాయ ఉత్పాదకత పెంచటం, ధరల స్థిరీకరణ, మార్కెటింగ్ సదుపాయాలు విస్తృతం చేయటం, ఎగుమతుల ప్రోత్సాహం వంటి బాధ్యతలు చేపడతాయి. అయితే కావేరీ నది వివాదం అంశాన్ని కేంద్రం తేల్చకపోవటం ఉత్తర కర్ణాటక ప్రాంతంలో వెనకబాటుతనం అధికార పక్షానికి ఇబ్బందికరంగానే ఉన్నాయి. అంతకుమించి సిద్ధూ సర్కార్ హయాంలో 3,500కు పైగా రైతుల ఆత్మహత్యలు జరిగాయి. మహారాష్ట్ర తర్వాత అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగిన రాష్ట్రం కర్ణాటకనే. రైతాంగానికి ఇన్ని చేస్తున్న ఆత్మహత్యలను ఎందుకు ఆపలేకపోయారన్న ప్రశ్నకు రాష్ట్ర కాంగ్రెస్ సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి. సిద్ధరామయ్య హయాంలోనే 3,500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అధికారిక లెక్కల ప్రకారం. కొన్ని ప్రాంతాల్లో కర్ణాటకలో ఖచ్చితంగా నీటి సమస్య ఎక్కువ, తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. ఓవరాల్ గా రైతుల పైన దృష్టి సారించినా కూడా, అన్ని విధాలుగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆదుకున్నా కూడా అనూహ్యంగా సూసైడ్ రేట్ పెరిగింది ఇక్కడ. ఇది వాస్తవం, మేము కూడా ఒప్పుకుంటున్నాం. అటు కాషాయ పార్టీ కూడా ఇప్పుడు రైతాంగం వెంటపడుతోంది. సీఎం అభ్యర్థి యడియూరప్ప అసలు సిసలు రైతు అన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. తన మొబైల్ యాప్ ద్వారా బీజేపీ కిసాన్ మోర్చా కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం గత 4 ఏళ్లుగా వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత గురించి వివరించారు. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయటమే లక్ష్యమని స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యల అంశాన్ని పదే పదే ఎత్తిచూపటం ద్వారా రైతులు హస్తం వైపు చూడకుండా ప్రయత్నిస్తోంది బీజేపీ. అయితే అదే సమయంలో మోడీ సొంతగడ్డ గుజరాత్ రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యలపై మాట్లాడటం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. కావేరీ జల వివాదంలో కేంద్రమే కార్నరవుతోంది. వ్యవసాయ రుణమాఫీకి ముందుకు రాలేదన్న కాంగ్రెస్ విమర్శను తిప్పికొట్టేందుకు శ్రమిస్తోంది. To double the farmers' income, because that is the way Congress has denied justice to farmers throughout the country. If there is any state government, ultimately it is the central government policies which are responsible many times, and Congress has denied justice to farmers for 50 years, not granting them right remunerative prices. ఇక జేడీఎస్ పార్టీ గుర్తులోనే మహిళా రైతు ఉంటుంది. తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణంలోనే రైతుల రుణమాఫీ చేస్తామని గట్టిగా చెబుతోంది ఈ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాజిక్ ఫిగర్ కు చేరే పరిస్థితులు లేవు కాబట్టి ఈ హామీ ఇచ్చి ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలనే వ్యూహం కుమారస్వామి శిబిరానిది. రైతుల ఆత్మహత్యల గురించి 3,781 ఆత్మహత్యలు ఇక్కడ అయింది, ఇక్కడ జరిగింది మన కర్ణాటకలో లాస్ట్ 5 ఇయర్స్ లో. అట్లా జరిగిందే వాళ్ళకి పరిహారం ఇచ్చే వల్ల కూడా వీళ్ళ రాహుల్ గాంధీ వచ్చి చెప్పే వరకు వీళ్ళ పరిహారం ఇవ్వలేదు. దాంట్లో కూడా అందులో కూడా వాళ్ళు ఏమి పరిహారం ఇవ్వాలా అందులో కూడా వాళ్ళకి కరెక్ట్గా రీచ్ కాలేదు వాళ్ళ ఫ్యామిలీ గారికి. ఒకసారి 5 లక్షలు అని చెప్తారు, ఒకసారి 1 లక్షం అని చెప్తారు. ఆ 1 లక్షం తీసుకునే దానికి కూడా వాళ్ళు ఎంత బాధపడిందారని హిస్టరీకి పోతే తెలిసిపోతుంది. అయితే రైతుల సమస్యలను విస్తృతంగా చూడాలని అంటున్నారు స్థానిక విశ్లేషకులు. తాత్కాలిక తాయిలాలతో రైతన్నకు జరిగే లబ్ధి తక్కువే అంటున్నారు. వ్యవస్థలో మార్పు వచ్చే విధంగా పార్టీల విధానాలు ఉండాలే కానీ ఓట్ల కోసం చేసే ప్రకటనల వల్ల ఒరిగేదేమీ ఉండదని తేల్చేస్తున్నారు. హామీలు అన్ని పార్టీలు ఇస్తాయి, కానీ వాటిని అమలు చేయడంలోనే డొల్లతనాలు బయటపడతాయి. అన్నదాతల సంక్షేమం కోసం అధికార పార్టీ కొన్ని కార్యక్రమాలు చేపట్టినా రైతులు సమస్యల నుంచి గట్టెక్కలేదు. మరి 12న రైతులు ఎవరికి ఓటేస్తారు, ఏ పార్టీకి పట్టం కడతారు? హిందుత్వ అజెండాతో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను హిందువులను హతమార్చే ప్రాంతంగా మార్చేసిందంటూ ఘాటుగా విమర్శించారు. భారతీయ హిందూ సంప్రదాయం కర్ణాటకలో నిలబడాలంటే బీజేపీని గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. మిషన్ కర్ణాటకలో స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దిగిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మఠాలు పీఠాలు హిందుత్వ అంశాలనే ఎజెండాగా తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. హిందుత్వ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న జిల్లాలోనే యోగి ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేసింది బీజేపీ.
కాంగ్రెస్ హయాంలో జీహాది శక్తులు పేటరేగిపోతున్నాయని సిద్దరామయ్య ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు యోగి ఆదిత్యనాథ్. హిందూ మతాన్ని అగౌరవపరుస్తూ హిందువులను ఊచకోత కోస్తున్నారంటూ ఆరోపించారు. హిందువులను హతమార్చే ప్రాంతంగా కర్ణాటకను మార్చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు యూపీలో కూడా ఇదే పరిస్థితి ఉండేదని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పరిస్థితి మారిపోయిందన్నారు. सभी देवी देवताओं का निवास उस गौ माता के अंदर हम देखते हैं और कांग्रेस का एमएलए और कांग्रेस का चीफ मिनिस्टर गोमांस खाने के लिए प्रेरित कर रहा है. इससे बड़ी शर्मनाक बात दूसरी नहीं हो सकती है. यही अपील करने के लिए आज मैं आपके पास आया हूं कि कांग्रेस मुक्त कर्नाटक आज की सबसे बड़ी आवश्यकता है, क्योंकि कांग्रेस जब तक इस देश में रहेगी तब तक ओबीसी और यासीन भटकल जैसे लोग सिर उठाते रहेंगे और सुरक्षा को चुनौती देते रहेंगे. और इसीलिए हम आपके पास आए आपसे कहने के लिए, अगर हमें स्वयं सुरक्षित रहना है, आने वाली पीढ़ी को सुरक्षित रखना है, तो हमें उन जिहादियों से सख्ती से निपटने के लिए एक अच्छी सरकार चाहिए. जैसे एक वर्ष पहले उत्तर प्रदेश के अंदर जो सरकार थी वह इसी कांग्रेस की समर्थक सरकार थी. కులాల ఆధారంగా ప్రజలను విభజించిన సిద్దరామయ్యకు బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చిందన్నారు. అవినీతి దోపిడీల్లో కర్ణాటకను కాంగ్రెస్ పార్టీ ఏటీఎం గా మార్చేసిందని విమర్శించారు. హిందుత్వ విలువలను కాపాడడంలో కర్ణాటక ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు దగ్గర సంబంధాలు ఉన్నాయన్న యోగి ఆదిత్యనాథ్ యూపీ తరహా పాలన కావాలంటే కర్ణాటకలో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తర కర్ణాటకలో కీలకమైన హైదరాబాద్ రీజియన్లో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. మొత్తం కర్ణాటకలోనే బాగా వెనుకబడిన బీదర్ ఈ ప్రాంతంలోనే ఉంది. అభివృద్ధికి దూరంగా ఉన్న బీదర్లో లింగాయతులతో పాటు ముస్లిం డామినేషన్ కూడా ఎక్కువే. మరి ఇక్కడి ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారు? త్రిముఖ పోటీలో గెలుపెవరిది? హైదరాబాద్ కర్ణాటక రీజియన్లో ఎక్కువగా వినిపించే పేరు బీదర్. దశాబ్దాలుగా అభివృద్ధి ఇక్కడ కాగితాలకే పరిమితమైంది. కేటాయించిన నిధులను కూడా ఇక్కడ సరిగ్గా ఖర్చు పెట్టని పరిస్థితి. బీదర్ జిల్లాలో బీదర్, సౌత్ బీదర్, బసవ కళ్యాణ్, హుమ్నాబాద్, బాల్కి, ఔరాద్ మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 4 స్థానాలను కైవసం చేసుకుంది. ఒక సీటును కర్ణాటక మక్కల్ పక్ష, మరో సీటును బీజేపీ కైవసం చేసుకున్నాయి. ఈసారి ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీలన్నీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఈ 6 నియోజకవర్గాలలోనూ ముస్లింలు, లింగాయతుల ప్రాబల్యం ఎక్కువే. మహారాష్ట్రతో సరిహద్దులు ఉన్న బసవ కళ్యాణ్ నియోజకవర్గంలో మరాఠా ఓటర్లు కూడా ఎక్కువే ఉన్నారు. అన్ని పార్టీలు దాదాపుగా ఓటర్లను ప్రభావితం చేసే లింగాయతులు, ముస్లిం సామాజిక వర్గాలకే టికెట్లు కేటాయించాయి. బీదర్ జిల్లాలో బీజేపీ రిజర్వ్ స్థానం వదిలేస్తే మిగతా 5 స్థానాల్లోనూ లింగాయతులకే ఇచ్చింది. కాంగ్రెస్ కూడా వారికే పెద్దపీట వేసింది. కాంగ్రెస్ లింగాయతులను ప్రత్యేక మతంగా గుర్తించడంతో వారి ఓటు బ్యాంక్ చీలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఎలాంటి ఒకటి ఎజెండా లేదు కాబట్టి వాళ్ళు వచ్చేసి లింగాయతులకు హిందూ రిలీజన్ నుంచి డివైడ్ చేసి మేము రూల్ చేయాలని వాళ్ళ ఒకటి కూట్ర ఉంది. కానీ లింగాయతులు అందరికీ తెలుసు ఈ కూట్ర పనిచేయదు. లింగాయతులు అందరూ, నేను కూడా ఒక లింగాయతనే, లింగాయతులు అందరూ భారతీయ జనతా పార్టీకి ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ వచ్చినారు. ఈసారి గిట్ట లింగాయత్ వారు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తారు. లింగాయత్ మే కోయి నహీ హై యే పూరే స్వామి హై మిల్కర్ బసవేశ్వర్ జీకు మార్కెట్ లాంచ్ మనకే జీ రహే థే యే కర్ణాటక సే బహార్ లేకే జానే మే సక్షమ్ నహీ థే. आज हमारे देश के पंत प्रधान नरेंद्र मोदी वर्ल्ड फोरम पर बसव जयंती के दिन लंदन में पूरे दुनिया को बताए बसवेश्वर जी क्या है. दुनिया का सबसे बड़ा पार्लियामेंट 12th सेंचुरी में अनुभवा मंटप बने सो कर्नाटक और बीदर कल्याण में बना था और महिला एम्पावरमेंट जब भी बना था. ఈ ఏరియాలో ముస్లిం ప్రభావం కూడా ఎక్కువే.
ఎంఐఎం జేడీఎస్ కి మద్దతు ఇవ్వటంతో ఆ ప్రభావం కాంగ్రెస్ పై పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో బీదర్ అభివృద్ధి పదంలో నడుస్తోందంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నేను ఒక లింగాయత్ అయి నేను చెప్తున్నాను, ఆ ఇష్యూవే లేదు ఇక్కడ. ఆ లింగాయత్ గానీ వీరశైవ గానీ రెండు ఒకటే ఉంది. ఇప్పుడు ఏదో ఇప్పుడు దానికి ఇక్కడ ఒకటి ఇష్యూ చేసి ఎలక్షన్కి ముందు అట్లా పెట్టినరు. అయితే ఇప్పటికీ అంతా ఎక్కడదక్కడ ఇదే అయిపోయింది. అది ఇప్పుడు లింగాయత్ అనేది లేదు, వీరశైవ అనేది లేదు, అందరూ ఒకటే అన్నట్లు ఉంది. వారు చెప్పడానికి కాంగ్రెస్ తిరిగి మొత్తం చరి కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకల్లి వస్తున్నాయి. ముందుగా తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆల్ హెచ్ఎన్ డెవలప్మెంట్ చేస్తున్నారు. 371 జే వచ్చినాయి, మెడికల్ కాలేజ్ వచ్చినాయి, హైదరాబాద్ టు బీదర్ టు శ్రీరంగపట్నం రోడ్ వచ్చినాయి, వెటనరీ కాలేజ్ వచ్చినాయి, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి, ఐటీ పార్క్ వచ్చినాయి. సగడే కాంగ్రెస్ గవర్నమెంట్ నచ్చిన కార్యం చేస్తున్నాం. అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ జిల్లాకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదనేది సామాన్యుడి మాట. ఆజ్కే పబ్లిక్ జో హా కోయి బేఖూబ్ నహీ హై, ఉన్కో దిలో మే మాలూమ్ హై కే కౌన్ సచ్చా ఆద్మీ హై, కౌన్ అచ్చా కామ్ కర్ రహా హై, कौन एक दिन आता है इलेक्शन के टाइम में भाग जाता है, घरों में सो जाता है, ये सब पब्लिक को मालूम है. हम किसी को जो 1000-2000 कोई एमएलए या कोई ऐसा कोई आदमी देकर कोई लीडर आके घर घर देकर पैसे हमारे को खरीद नहीं सकता. ఇప్పుడు మనం ఈ ఇక్కడ కనబడేది హాస్పిటల్ సార్, 400 కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టాము అని అంటారు. కానీ ఇంకా ఇంతవరకు కూడా అది కట్టేసి సంవత్సరంన్నర అవుతుంది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా అది కూడా స్టార్ట్ కాలేదు. ఇంకా నియర్ బైయే ఉంది, అది కూడా స్టార్ట్ కాలేదు. ఇంకొచ్చేసి మన ఇందిరా క్యాంటీన్ అని స్టార్ట్ చేశారు, ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత అది కూడా ఉంటుందా లేదా అని కూడా తెలియదు. బట్ ఒక మాట ఏం చెప్పాలి అని అంటే, ఆయన చేసినంత మట్టికి ఎఫెక్టివ్గా ఇట్లా చేసిండు అనేటట్లు ఏం లేదు. ఇప్పుడున్న పరిస్థితికి మాత్రం మళ్ళీ సిద్ధరామయ్య రావాలని మా మనసులో అది కూడా లేదు. అయితే ఎడివీరప్ప కూడా రావాలని కూడా లేదు మాకు. ఎడివీరప్ప కూడా బీజేపీ పార్టీ ఉన్నా సరే ఎడివీరప్ప కూడా వచ్చిండు అని అంటే కూడా మనకు మంచి చేస్తాడు అనే భావన మాత్రం మాకు లేదు. బీదర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఈసారి గట్టి పోటీనే కనిపిస్తోంది. ఒకవైపు లింగాయతులు, మరోవైపు దళిత ముస్లిం ఓటర్లు ఇక్కడి అభ్యర్థుల జాతకాలను నిర్ణయించబోతున్నారు. మూడు రోజుల క్రితం ప్రధానమంత్రి మోడీ చామరాజనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే చామరాజనగర్ టౌన్లోనికి మాత్రం వెళ్లలేదు. ఆయనే కాదు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు కూడా ఆ ఊళ్ళో అడుగు పెట్టడానికి భయపడతారు. కారణం ఏమిటి? రాజకీయ నేతలకు చామరాజనగర్ టౌన్ అంటే ఎందుకంత భయం? మంచో చెడు రాజకీయ నేతలకు కూడా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. చామరాజనగర్ టౌన్ విషయంలోనూ కర్ణాటక నేతలకు అలాంటి సెంటిమెంట్ ఒకటి. ఈ ప్రాంతంలో అడుగు పెట్టిన తర్వాత వాళ్ల పదవులు ఊడిపోతాయనేది వాళ్ల భయం. చామరాజనగర్ జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉంటే చామరాజనగర్ టౌన్ వైపు మాత్రం దాదాపుగా ఏ పార్టీ నేత చూడరు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. బెంగళూరుకు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న చామరాజనగర్ టౌన్ ను బ్లాక్ మ్యాజిక్ సిటీగా రాజకీయ నేతలు చూస్తారు. ఈ ఊళ్ళో పర్యటించి వస్తే ఇక వాళ్ల రాజకీయ భౌతవ్యం ముగిసిపోతుందని నమ్ముతారు. అధికారులు కూడా జిల్లా కేంద్రంలో ఉండటానికి ఇష్టపడరంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకను సుదీర్ఘకాలం పాలించిన ముఖ్యమంత్రిగా డి దేవరాజ్ ఉర్స్కు పేరుంది. 1980లో ఆయన చామరాజనగర్ లో పర్యటించారు. ఆ తర్వాత 6 నెలలకే ఆయన పదవి కోల్పోయారు. 1982లో గుండూరావు కూడా ఇదే అనుభవం ఎదురైంది. చామరాజనగర్ వెళ్లొచ్చిన 2 నెలలకే పదవికి దూరమయ్యారు గుండూరావు. ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ఎరుకుని రామకృష్ణ హెడ్గే పదవి కోల్పోవడానికి చామరాజనగర్ లో పర్యటించడమే కారణమని చెప్తారు. 1990లో వీరేంద్ర పాటిల్ చామరాజనగర్ వెళ్లొచ్చిన తర్వాత కర్ణాటకను పాలించిన 6 ముఖ్యమంత్రులు చామరాజనగర్ వైపు చూడలేదు. ఎస్ బంగారప్ప, వీరప్ప మొయిలి, హెచ్డి దేవగౌడ్, జెహెచ్ పాటిల్, ఎస్ఎం కృష్ణ, ధరమ్ సింగ్ వీళ్ళెవరూ చామరాజనగర్ లో పర్యటించలేదు. కనీసం ఎన్నికల సమయంలో అయిన ప్రచారం కోసం కూడా ఆ దిక్కు చూడని పరిస్థితి. రెండు
2007లో కుమారస్వామి కాస్త ధైర్యం చేసి చామ్రాజ్ నగర్ వెళ్ళొచ్చారు. రేషనలిస్ట్ గా చెప్పుకునే సిద్ధరామయ్య కూడా చామ్రాజ్ నగర్ లో పర్యటించారు. అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుందనేది కేవలం మూఢనమ్మకమేనని సిద్ధరామయ్య కొట్టిపారేస్తున్నారు. ఇటీవల చామ్రాజ్ నగర్ జిల్లాలో పర్యటించిన మోడీ టౌన్ లోకి వెళ్లకుండా శివార్లోని సంతమరిహర్ లో ప్రచారం నిర్వహించారు. పిఎం కూడా ఇలాంటివి నమ్మే చామ్రాజ్ నగర్ వెళ్లలేదంటూ ఎద్దేవా చేస్తున్నారు సిద్ధరామయ్య. చాముండేశ్వరి నియోజకవర్గం కర్ణాటక ఎన్నికల్లో ఇప్పుడు ఇది హాట్ సీట్. సీఎం సిద్ధరామయ్య ఇక్కడి నుంచే బరిలోకి దిగారు. బాదమిలో గెలుపు ఎంత అవసరమో చాముండేశ్వరిలో విజయం కూడా సిద్ధరామయ్యకు అంతే అవసరం. అయితే సీఎం అయినంత మాత్రాన ఆయన పరిస్థితి ఏమీ సానుకూలంగా లేదు. ఆయన్ను ఓడించేందుకు విపక్షాలు అన్ని శక్తులను ఏకం చేస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో ఇప్పుడు అందరి చూపు చాముండేశ్వరి నియోజకవర్గంపైనే. సిద్ధరామయ్య తన పాత నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచి తన పట్టు సడలలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటే విపక్షాలు ఎట్టి పరిస్థితులను సీఎంను ఓడించి తీర్తామని పట్టుదల చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ నియోజకవర్గం ఉన్న సామాజిక ఈక్వేషన్స్ ఏంటి, అభివృద్ధి ఎంతవరకు జరిగింది, సమస్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మైసూర్ లోక్సభ పరిధిలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో చాముండేశ్వరి 1. ఓటర్ల సంఖ్య సుమారుగా 2 లక్షలు. ఒక్కళ్ళిగా సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. ఒక అంచనా ప్రకారం 72,000 ఓటు బ్యాంక్ ఈ వర్గానిది. వీరి తర్వాత లింగాయతులు 30,000 మంది వరకు ఉన్నారు. బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కలిపితే సుమారు 1 లక్ష వరకు చేరుతుంది. కురుబ సామాజిక వర్గానికి చెందిన సీఎం సిద్ధరామయ్య సొంతగడ్డ ఇది. 1983 నుంచి 2008 మధ్యలో 5 సార్లు ఈ సెగ్మెంట్ నుంచి సిద్ధు గెలిచారు. 5 సార్లు 5 వేరువేరు జెండాలతో బరిలో నిలబడటం విశేషం. మొదటిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2వ దఫా జనతా పార్టీ నుంచి, 3వసారి జనతాదళ్, తర్వాత జనతాదళ్ సెక్యులర్, 5వసారి కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. అయితే 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సమయంలో సిద్ధరామయ్యకు పట్టున్న ప్రాంతాలు పక్కనే ఉన్న వరుణ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగమయ్యాయి. దీంతో సిద్ధు వరుణకు తరలి వెళ్లారు. గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతగా వరుణ నుంచే విజయఢంకా మోగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు కొడుకు యతీంద్ర రాజకీయ అరంగేట్రం కోసం వరుణ అసెంబ్లీ సెగ్మెంట్ ను వదులుకున్నారు. తాను మళ్లీ పాత నియోజకవర్గం చాముండేశ్వరినే ఎన్నుకున్నారు. అయితే ఈ 10 ఏళ్ల గ్యాప్ లో చాముండేశ్వరిలో జేడీఎస్ పుంజుకుంది. ఒక్కళ్ళిగా సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం ఆ పార్టీకి బాగా కలిసి వచ్చింది. పైగా ఇక్కడి నుంచి బరిలో ఉన్న జీటీ దేవగౌడ 2013లో ఇక్కడి నుంచే గెలిచారు. మైసూర్ జిల్లాలో పట్టున్న సీనియర్ నేత, మాజీ మంత్రి, స్వయంగా ఒక్కళ్ళిగా వర్గానికి చెందినవారు. బీజేపీ నుంచి జేడీఎస్ కు వలస వచ్చారు. ఈ సమీకరణాలతో సీఎం ను ఓడించడానికి జేడీఎస్ తో బీజేపీ చేతులు కలిపిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇంత ముఖ్యమైన సెగ్మెంట్ లో కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకు బీజేపీ డమ్మీ అభ్యర్థిని బరిలో పెట్టింది. అయితే ఈ విషయాన్ని ఖండిస్తున్నారు జీటీ దేవగౌడ. సీఎం ను ఓడించి అధికారంలోకి వస్తామని అంటున్నారు. బికాస్ ఆఫ్ చాముండేశ్వరి కాన్స్టిట్యుయెన్సీ నెగ్లెక్టెడ్, నో డెవలప్మెంట్ వర్క్స్, నో స్పెషల్ గ్రాంట్, దిస్ ఈజ్ రిలేషన్షిప్ ఆల్సో నాట్ గుడ్ బికాస్ ఆఫ్ సిద్ధరామయ్య ఇస్ ఎ వీక్ పార్టీ. నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని సిద్ధరామయ్య ఆరోపిస్తుంటే సీఎం నిధులు ఇవ్వలేదని కౌంటర్ అటాక్ చేస్తోంది జేడీఎస్ శిబిరం. చాముండేశ్వరిలో గెలుపు అంత ఈజీ కాదన్న విషయం సిద్ధరామయ్యకు తెలియంది కాదు. సిద్ధరామయ్య గెలుపు కష్టమేనని పార్టీ అంతర్గత సర్వేలు కూడా చెబుతున్నాయి. దీంతో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆయన చిన్ననాటి స్నేహితులు, అనుచరులు చాలామంది ఇప్పటికీ జేడీఎస్లోనే ఉన్నారు. వాళ్ళెవరూ సిద్ధరామయ్యకు మద్దతుగా లేరు. ఆయనకు ఓటు వేసేందుకు కూడా సిద్ధంగా లేరు. తన పాత నియోజకవర్గంపై ఇప్పటికీ పట్టు కోల్పోలేదని సీఎం సిద్ధరామయ్య నిరూపించుకుంటారా, లేక సిట్టింగ్ సీఎంను ఓడించిన ఘనతను జీటీ దేవగడ తన ఖాతాలో వేసుకుంటారా? నియోజకవర్గ ప్రజల తీర్పు ఏ విధంగా ఉండనుందని వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రాజేష్ తో రెహానా, ఎన్టీవీ చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి. ఇది కర్ణాటకలో గెలుపెవరిది ప్రత్యేక కార్యక్రమం.